నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నేను ఫిజీషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్ సోనాలజిస్ట్, సంతాన సాఫల్యత నిపుణుణ్ణి. అయితే నా దగ్గరికి సాధారణంగా వచ్చే పేషెంట్లలో సంతానం లేని వారు ఎక్కువగా వస్తూ ఉంటారు. వారితో పాటు వాళ్ళకి కలిపి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేదంటే భర్త కానీ, లేదంటే వాళ్ళ స్నేహితులు కానీ కలిసి వస్తూ ఉంటారు. వాళ్ళలో తరచు వినిపించేది ఏంటంటే నడుము నొప్పి, పొత్తు కడుపు నొప్పి, ఇలాంటివి మేము బాధపడుతున్నామనేది మాటల సందర్భంలో చెప్తూ ఉంటారు. అవి సాధ్యమైనంత వరకు మనకి లోయిన్ బ్యాక్ పెయిన్, అంటే పొట్ట కడుపు పొత్తి కడుపు నుంచి వెనక వైపుకి పాకే నొప్పి, సాధారణంగా కిడ్నీలో రాళ్ళ వల్ల వచ్చే నొప్పి అని చాలామందికి తెలుసు. ఈ కిడ్నీ రాళ్ళ నొప్పి గురించి మనం ఒకసారి స్కాన్ చేసి చూసినట్లయితే రాళ్ళు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అది ఎంత పరిణామంలో ఉన్నాయనేది కూడా మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నాక వాటిని ఏం చేయాలనేది నెక్స్ట్ సమస్య అవుద్ది. చాలా వరకు ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని తెలిసినా కూడా కొంతమంది పేషెంట్సు డాక్టర్ని తరచు సంప్రదించడానికి భయపడుతూ ఉంటారు. కారణం ఆపరేషన్ అంటారేమోనని భయం. ఏదైనా ఆపరేషన్ అనేటప్పటికీ ఎవరికైనా భయమే కదా. ఆపరేషన్ లేకోకుండా ఏమన్నా మందుల ద్వారా అవుతాయా అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. నిజానికి వాటికి ఆపరేషన్ అనేది చాలా తక్కువ మందులు అవసరం. 2 సెంటీమీటర్లు అంటే 20 mm కన్నా మించి ఆ కిడ్నీ రాయి కానీ పెరిగితేనే అప్పుడు మనకు ఆపరేషన్ అవసరం. లేదంటే సహజమైన మా ఆహారం ద్వారా, మందుల ద్వారా ఈ కిడ్నీలో రాళ్ళని మనం ఈజీగా నివారించుకోవచ్చు. అవి కరిగిపోయి చాలామంది నేను చెప్పిన ఆహారం నియమాలు లేదా చిన్నపాటి సిరప్లు లేదా ట్యాబ్లెట్లు ఇచ్చి చూస్తే విత్ఇన్ 1 మంత్ 2 మంత్స్లోనే వాళ్ళ యూరిన్లో నుంచి రాళ్ళు పడిపోవడం, అవి పొట్లహం కట్టుకొచ్చి నాకు చూపించడం కూడా జరిగిందనమాట. అందువల్ల కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు బాధపడాల్సిన పని లేదు. అయితే ఈ కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? సహజంగా ఏంటంటే ఆడపిల్లలకి, ఆడవారికి ఎక్కువగా వస్తాయి. ఆడవారు మనం పాస్కి వెళ్ళాలంటే యూరినరీ సమస్య ఉండి, పాస్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళడానికి ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందేమోనని వాటర్ తక్కువగా తాగుతుంటారు. మంచినీరు ఎప్పుడైతే తక్కువగా తాగుతుంటే కిడ్నీలో పేరుకుపోయిన మలినాలు, అవన్నీ కూడా విసర్జకాలు, అవన్నీ అక్కడ పేరుకుపోయి చిన్న చిన్న రాళ్ళులాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కాల్షియం డిపాజిట్స్ అనేవి కిడ్నీలో ఎక్కువ పేరుకుపోయి ఈ కిడ్నీ రాళ్ళ కింద దారితీస్తాయన్నమాట. అందుకనే ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తాం. అయితే మగవాళ్ళు కూడా వీటిలో ఏమాత్రం తీసిపోరు. వాళ్ళు కూడా మంచినీరు అనేది తాగకపోయినా, లేదంటే ఎక్కువ పని ఒత్తిడిలో ఉన్నా, లేదా శారీరకంగా వారు తల్లిదండ్రుల నుంచి జీన్స్ రీత్యా కొన్ని జబ్బులను కూడా వారసత్వంగా మనం అందుకుంటాం కదా, ఆస్తులను అందుకున్నట్లు అలాగా జబ్బులను కూడా వారసత్వంగా అందుకుని జీన్స్ రీత్యా కిడ్నీలో రాళ్ళు పేరుకుపోయే అవకాశం ఉన్న వాళ్ళకు కూడా ఈ రాళ్ళు అనేది సమస్య అధికంగా ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్లుగా దీన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చాలా సులభమైన ఆహార నియమాల ద్వారానే చెప్తాను. ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా చక్కగా కొన్ని ఆహారాలని అధికంగా తీసుకోవడం, కొన్ని ఆహారాలని కంప్లీట్గా మీరు తగ్గించడము లేదా కంప్లీట్గా ఆపేయడం కూడా చేసినట్లయితే ఈ కిడ్నీ రాళ్ళ నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. మీ రాళ్ళు మీ కడుపులో నుంచి మీ చేతిలో పట్టడం ఖాయం. మీ యూరిన్ సంచిలో నుంచి లేదా కిడ్నీలో నుంచి అటు పాస్ ద్వారా బాత్రూంలో పడిపోవడం ఖాయం. ఈ ఆహారాన్ని ఏమిటో, ఈ ఆహార విధానాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కిడ్నీలో రాళ్ళని కరిగించే ఆహారం, ముందుగా మనం కూరగాయల గురించి చెప్పుకున్నట్లయితే మన కూరగాయలలో ఎక్కువగా మనకు సాధారణంగానే వాడే కూరగాయలు కూడా కిడ్నీలో రాళ్ళని కరిగిస్తాయండి. ఏమిటంటే రాజ్మా, అంటే చిక్కుళ్ళు అంటాం కదా, అలా కిడ్నీ బీన్స్ ఇలాంటివి బాగా పనిచేస్తాయి. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా కిడ్నీలో రాళ్ళని మీకు బ్రహ్మాండంగా కరిగించేస్తాయి. అలాగే బీట్రూట్, క్యారెట్, ఇవి క్యారెట్ కూడా చాలామంది పచ్చి క్యారెట్ని కూడా కడుక్కొని చక్కగా తినేస్తారు. అలా కూడా వండుకునే కూర వండుకునే తినాల్సిన అవసరం లేదు, పచ్చివి కూడా క్యారెట్ని చక్కగా తినొచ్చు. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి ఇది చాలా చక్కని ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే మనకు వచ్చేటప్పటికి కొంతమంది ఈ గుమ్మడికాయ గింజలు, అలాగే కొన్ని కొన్ని గింజలు అంటే ఆహార పదార్థాల్లో ఈ కొన్ని గింజలు తింటున్నారు ఈ మధ్యకాలంలో. ఆ గింజ ధాన్యాలు తినడం వల్ల కూడా, డైరెక్ట్గా గింజ ధాన్యాలు తినడం వల్ల కూడా మనకి కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. ఇక కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడే కొన్ని రకాల పండ్లు, ఫలాలు ఏంటంటే చెర్రీ పండు. మనం చాలా కిల్లీల మీద, ఇట్ల మీద కడుతూ ఉంటారు చెర్రీ, ఆ చెర్రీ పండు కూడా కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. పుచ్చకాయ,
పుచ్చకాయ బ్రహ్మాండంగా పుచ్చకాయ జ్యూస్ కానీ వాటి విత్తనాలు కానీ మీరు నవిలి మింగేసినట్టయితే మీరు విత్తనాలతో సహా మనకి రాయి అనేది చాలా చక్కగా కరిగిపోతుంది. యాపిల్ కాస్త ఖరీదైనదే కానీ యాపిల్ కూడా కిడ్నీలో రాళ్ళని బాగా కరిగిస్తుంది. అలాగే ఎర్ర ద్రాక్ష మనం ఎక్కువగా దొరికే తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష దొరుకుతుంది. కొన్ని చోట్ల ఎర్ర ద్రాక్ష అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లో. ఎర్ర ద్రాక్ష తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక కూరల్లో వాడే వస్తువులు కొన్ని ఉన్నాయండి, వాటి వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు చక్కగా కరిగిపోతాయి. పసుపు మనం వాడే సహజంగా వాడే పసుపు బాగా కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి ఉపయోగపడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం కానీ వెల్లుల్లి కానీ మీరు విడిగా వాడుకున్నా కూడా వేయించుకునే రెబ్బల కింద తిన్నా కూడా కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటితోనే పాటు మనకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లము, పసుపు ఇవన్నీ ఆహారంలో సహజంగా మనం వాడుకునేవి. ఇంకా సహజమైన మనం తినే అన్నం, అన్నంలో కూడా తెల్ల అన్నము, తెల్ల బ్రెడ్ కూడా కిడ్నీలో రాళ్ళను కరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఆయిల్లో కూడా కొన్ని కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి ఉపయోగపడతాయండి. ఉదాహరణకి ఆలివ్ నూనె అనేది చాలా మంచిది కిడ్నీ రాళ్ళు పేషెంట్లకి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనె వాడినట్లయితే రాయి కరగడం ఖాయం. అలాగే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు కూడా మీ అందరికి కూడా తెలిసింది ఏంటంటే మంచినీరు. అందుకనే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచినీళ్ళు అధికంగా తీసుకుంటే కరుగుతాయి, లేదంటే కరక్కోకుండా అక్కడ ఆగిపోతాయి. ఎంత తీసుకోవాలి మంచినీళ్ళు? బిందుడు తాగాల, లోటాడు తాగాల, గ్లాస్ తాగాల, ఇది ఒక మళ్ళీ సమస్య. రోజుకి 3 లీటర్లు కనీసం తాగాలి. 3 లీటర్లు అంటే 3 x 4 గ్లాసులు అంటే 12 గ్లాసుల నీరు ఖచ్చితంగా ప్రతి మనిషి రోజుకి తీసుకోవాలి. అలాగే ఒక్క కిడ్నీ రాళ్ళ పేషెంట్లు ఉన్నారంటే ఇంకొక గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ లేదా 4 గ్లాసుల వరకు అధికంగా తీసుకున్నా కూడా తప్పులేదు. వేసవికాలంలో కాస్త అధికంగా అవసరమవుతుంది, 4 లీటర్ల వరకు అవసరమవుతుంది. చలికాలంలో 3 లీటర్ల వరకు సరిపోతుంది. ఇది మాత్రం తప్పదు. మంచినీరు పరమ ఔషధం. కిడ్నీ రాళ్ళు రాకుండా ఉండాలంటే వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళే, రాకుండా నివారించుకోవాలంటే కూడా మంచినీరే. వీటన్నిటికీ మించి మరొకటి ఉందండి, అది అత్యంత ప్రభావశీలమైంది. ఇప్పుడు మేము ఏవైతే మందులు అంటున్నామో సిరప్ల రూపంలోనూ టాబ్లెట్ రూపంలోనూ ఇస్తున్న వాటిల్లో ఉండే ముఖ్యమైన ఐటమ్ ఇదే. చాలామందికి తెలియని విషయం ఇది, కానీ మనకు డైరెక్ట్గా దొరుకుతుంది ఇది. మనం ఎంతో చాలా చౌకగా కూడా దొరికే ఈ ఔషధం పేరే నిమ్మరసం. ఈ నిమ్మరసాన్ని కూడా మీరు రోజుకు మార్నింగ్ ఉదయం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు కానీ తాగినట్లయితే అటు బరువు తగ్గడానికి, కొంచెం గోరువెచ్చని నీటిలతో తాగితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇటువైపు కిడ్నీలో రాయి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే నిమ్మరసంలో ఎలాంటి పంచదార కానీ ఉప్పు కానీ కలపకూడదు. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకనంటే ఉప్పు కలిపినా పంచదార కలిపినా కిడ్నీ రాయి పెరుగుతుంది. అవి రెండూ కలపకోకుండా కేవలం నిమ్మరసాన్ని కాస్త గోరువెచ్చని నీటిలో కలుపుకుని మీరు తాగగలిగినట్లయితే మీ రాయి కరిగిపోవడం ఖాయం. 1-2 నెలల్లోనే ఆ రాయి బాత్రూంలో పడిపోతుంది పాసకుండా. ఆ రాయిని పొట్లాం కొట్టుకుని దాచుకోవచ్చు, 4 రాళ్ళు వెనకేశారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కిడ్నీ రాళ్ళు ఉన్నవాళ్ళు ఎలాంటి భయం లేకోకుండా చక్కగా ఈ ఆహార నియమాలు మీరు పాటించినట్లయితే బ్రహ్మాండంగా రాయి కరిగిపోతుంది, ఎలాంటి ఆపరేషన్ లేకోకుండా హాయిగా జీవించగలుగుతాం. జై హింద్.